అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గొల్లల మామిడాడు గ్రామంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్లల మామిడాడు గ్రామం ప్రసిద్ధ దేవాలయాలకు నిలయమని, శ్రీ సూర్యనారాయణ స్వామి మరియు కోదండరామస్వామి వారి దేవాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పురాతన ప్రసిద్ధ దేవాలయాలని కొనియాడారు. అదేవిధంగా గోకులమ్మమ్మ వారికి ఎకరం భూమి కొనడం జరిగిందని తెలిపారు. ఈ కోవిడ్ బాధితులకి మరి వైద్యం అందించడానికి వారు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ దేవాలయానికి అదేవిధంగా గోగులమ్మమ్మ వారికి ఒక ఎకరం నేల, మరి ఈ రకంగా మరి ఈ అమ్మవారికి అదేవిధంగా ఈ దేవాలయాలకి విరివిగా చందాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నటువంటి ఈ గొల్లల మామిడాడ గ్రామ ప్రజలను ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఇటువంటి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ చుట్టుపక్కల ఉన్నవారు కూడా మరి తమ తమ గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాలనివ్వండి లేదంటే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అవనివ్వండి, వారు కూడా ముందుకు వచ్చి మరి సమాజ సేవలో పాల్గొనాలని. మన సెల్లోనే ఉంటుంది. మీరు తెలుసుకున్నా అందులోకి తెలియకుండా పెడితే ఏం పంపించారు. అనపర్తి నియోజకవర్గం పెదపుడు మండలం గొల్లల మామిడాడ గ్రామం మరి ప్రసిద్ధమైన దేవాలయాలకి నిలయం. ఇక్కడ ఈ గ్రామంలో శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం, అదేవిధంగా శ్రీ కోదండరామస్వామి దేవాలయం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన దేవాలయాలు, అదేవిధంగా మరి మామిడాడ శివారైనటువంటి లక్ష్మీనరసాపురంలో వేయించేసినటువంటి శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధమైంది. ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి ఈ చుట్టుపక్కల అవి కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇచ్చేసి ఇక్కడ అభిషేకాలు అవి కూడా చేయించుకుంటూ చూస్తుంటాం. మరి ఈ అమ్మవారి మీద అభిమానం, అదేవిధంగా అమ్మవారి చల్లని చూపు ఉండాలన్న ఉద్దేశంతో మరి ఈ అమ్మవారికి ఎన్నో ఆభరణాలు ఉన్నా ఈ చీర బంగారపు చీర అన్నది లేదు అని స్థానికంగా ఉన్నటువంటి మరి భక్తులందరూ కూడా ఆలోచించి సుమారు 220 కాసులు బంగారం ఆ చీరకు పడుతుంది. ఆల్రెడీ 165 కాసుల వరకు కూడా బంగారం భక్తులు మరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక అజ్ఞాత భక్తుడైతే 2 బంగారు బిస్కెట్లు కూడా ఈ అమ్మవారికి ఇవ్వడం జరిగింది. ఇంకా దాతలు సుమారు 55 కాసుల వరకు కూడా 55 నుంచి 60 కాసుల వరకు కూడా ఇంకా బంగారం అవసరమవుతుంది. ఆ భక్తులు కూడా తొందరలోనే అవి కూడా సమకూర్చడానికి చాలామంది భక్తులు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా
ఇదే గ్రామానికి చెందిన గోగులమ్మ అమ్మవారికి కూడా ఒక ఎకరం భూమి కూడా ఈ గ్రామస్తుల సహకారంతో మరి అక్కడ అమ్మవారికి కొనడం జరిగింది అంటే దీని బట్టి చూస్తే మనకు ఒకటి అర్థం అవుతుంది ఈ గ్రామంలో ఇటువంటి భక్తి కార్యక్రమాలకి ప్రజలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారని ఏది ఏమైనా మరి అమ్మవారికి ఇక్కడ ఉండి అదే విధంగా ఏదైనా దేవాలయానికి ఉండి ఇవ్వడానికి ముందుకొచ్చే ఈ గొల్లలమావడ గ్రామ ప్రజల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ భక్తి భావాలే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు ముందుండే గ్రామం ఈ గొల్లలమావడ గతంలో కూడా కరోనా యాక్టివ్గా ఉన్న టైంలో కూడా సుమారు 50 లక్షలు నిధులు గ్రామంలో నుండి వ్యాపారవేత్తలు అదే విధంగా ప్రముఖులందరూ కూడా ఏకమై సుమారు 50 లక్షలు పోగు చేసి ఈ కోవిడ్ బాధితులకి